హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్కి ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే 10+2 సిస్టమ్, అంటే 2 ఇయర్స్ 10th తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కానీ కొన్ని చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి, ఏంటంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కానీ లేదా స్టెనోగ్రాఫర్ కానీ ఇలాంటి ఇంటర్మీడియట్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ అంటే వొకేషనల్, ఇంటర్ వొకేషనల్ చేస్తారు కదా వాళ్ళు, ఈ యొక్క ట్రేడ్స్కి అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ యొక్క అప్రెంటిస్ అనేది 1961 యాక్ట్ ప్రకారంగా ఉంది. ఈ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈ అప్లికేషన్స్ ఇక్కడ ట్రేడ్ వచ్చేసరికి ఫిట్టర్ అయితే ఇక్కడ టైం డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 ఇయర్, అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి టోటల్గా 23 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే టర్నర్ వచ్చేసరికి 1 ఇయర్ ట్రైనింగ్, అలాగే 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వెల్డర్ 28 ఉన్నాయి, అది 1 ఇయర్ ట్రేడే. అలాగే ఎలక్ట్రీషియన్ 1 ఇయర్, 19 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ 6, అలాగే డ్రాఫ్ట్మెన్ సివిల్ 3, అలాగే డ్రాఫ్ట్మెన్ మెకానికల్ 2, అలాగే మెకానికల్ డీజిల్ 8, అండ్ పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 4, అండ్ కోపా కంప్యూటర్ ఇది కదా హార్డ్వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ ఇది 6 మంత్స్ ట్రైనింగ్, ఇది 3 ఉన్నాయి. అలాగే ఇవి వైర్మెన్ వచ్చేసరికి 4, అలాగే స్టెనోగ్రాఫర్ 4, ల్యాబ్ అసిస్టెంట్ 5, కార్పెంటర్ 5, సర్వేర్ 10 ఉన్నాయి. టోటల్గా 129 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో వీటికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఐటీఐ పాస్ ఉండాలి, ఇక్కడ మస్ట్ పాస్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ అండ్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ఎన్సీవీటీఐ అయి ఉండాలి. అండ్ క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ప్రియర్ టు ది ఇయర్ 2016 షుడ్ అటాచ్ అన్ అఫిడవిట్, అంటే 2016 కన్నా ముందు ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కంపల్సరీగా లాయర్ దగ్గర నోటరీ అనేది చేయించుకోవాలి. అది ఏ విధంగా చేయించాలి అంటే ఇంతకుముందు ఎక్కడా కూడా అప్రెంటిస్ చేయలేదు, అలాగే ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు లేదు అనే నోటరీ చేయించాలి. ఒకవేళ 2016 తర్వాత అప్రెంటిస్ అయితే ఇలాంటి నోటరీ అనేది పెట్టిన అవసరం లేదు, ఇది మీకు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే క్యాండిడేట్ హైయర్ క్వాలిఫికేషన్ సపోజ్ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉంటే ఇది అప్లై చేయడానికి అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంది, అది ఎప్పటికంటే 28 2019కి 14 to 30 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంది. అలాగే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీకి 3 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ ఇక్కడ పైన ఇచ్చారు కదా, ఆ విధంగా ట్రైనింగ్ అనేది ఉంటుంది. అలాగే ఈ సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మెరిట్ బేస్డే ఉంటుంది, కంప్లీట్గా మెరిట్ బేస్డ్ ఉంటుంది. అలాగే మార్క్స్ వచ్చేసరికి 10th ఐటీఐ మార్క్స్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. వెయిటేజ్ ఆఫ్ 70% మార్క్స్ కోడ్ అండ్ రిలవెంట్ ట్రేడ్స్ ఐటీఐ అండ్ వెయిటేజ్ ఆఫ్ 30 మార్క్స్ ఇక్కడ 10th మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో అనేది చూద్దాం. ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే ముందు అప్రెంటిస్ పోర్టల్లోకి వెళ్ళి అప్రెంటిస్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే మీరు ఈ కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెడతాను, ఆ విధంగా ఆ వీడియో చూసి అదే విధంగా ప్రొసీజర్ ఫాలో అయితే ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకుంటే ఒక నెంబర్ అనేది వస్తుంది, ఆర్డీఐటీ నెంబర్ అనేది అంటే అప్రెంటిస్ నెంబర్ అనేది వస్తుంది. ఆ అప్రెంటిస్ నెంబర్ ద్వారా ఇక్కడ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి copper.com నుంచి క్లిక్ చేస్తే ఆన్లైన్లో డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఎటువంటి ఫీజు కూడా లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు మీరు తీసుకోవాల్సిన ఏంటంటే ఫోటో సిగ్నేచర్ అనేది 50 KB కన్నా తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అన్ని JPG ఫార్మాట్లో ఉండాలి. అది అప్లోడ్ చేయడానికి ముందుగా మీరు చూసుకోవాలి 50 KB కన్నా ముందుగా. అలాగే ఒక రిసిప్ట్ వస్తుంది ఫైనల్గా, ఆ రిసిప్ట్ అనేది మీరు సేఫ్గా ఉంచుకోవాలి. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది పంపడం అవసరం లేదు. ఇన్ కేస్ పోస్టులు అనేది పెంచవచ్చు తగ్గించవచ్చు. ముందుగా ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 28 2019, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 19/9/2019. అలాగే ఈ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఎప్పుడు చేస్తారంటే 10/10/2019 ఈ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది కూడా చేస్తారు.
నెక్స్ట్ ఎలా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. ఇక్కడ అప్లై చేసే ముందు ఇక్కడ ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి మీకు పెడతాను. లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ యూజర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేస్తే మీరు ఈ న్యూ యూజర్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీ యొక్క పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ మీకు ఒక మెయిల్కి వస్తుంది. ఆ పాస్వర్డ్ ఈమెయిల్ని లాగిన్ పేజీలో ఎంటర్ చేయండి. ఇలా సబ్మిట్ కొట్టగానే మన మెయిల్ అనేది వస్తుంది, హెచ్సిఎల్ _HO అని. యువర్ రిజిస్ట్రేషన్ విత్ హెచ్సిఎల్ ఫర్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని. ఇక్కడ లాగిన్ అయ్యి నెక్స్ట్ ప్రొసీజర్ అని చేయండి. అండ్ ఇటువంటిది ఇక్కడ ఫీజు అనేది ఎటువంటిది లేదు. మీరు అప్లై చేసేసి రిసిప్ట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్ అనేది వాళ్ళు అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ఐటీఐ చేసి ఖాళీగా ఉండి అప్రెంటిస్ చేయకుండా ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఎందుకంటే అప్రెంటిస్ చేస్తే నెక్స్ట్ అప్రెంటిస్ మీద జాబ్స్ అనేది తీయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ని ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందని కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.